క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీరు అర్థం చేసుకొని వ్యర్థముగా ఆరాధించకూడదు యేసయ్యని, వ్యర్థముగా ఆరాధించొద్దు. ఈ ఎండిపోయిన ఎముకలకి ఒకవేళ ఎండిపోయాను, అయ్యో ప్రార్థనకు దూరం అయిపోయాను, అయ్యో పాపములో పడిపోయాను, అయ్యో నేను యేసయ్య ఆలయానికి దూరం అయిపోయాను అని అంటే, నువ్వు యేసును కలిగి ఉంటాను ప్రభా, నీతో ఉంటానయ్యా, నువ్వు నాతో ఉండని మరలా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినలా మరలా యేసయ్య నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మరలా యేసయ్య నీతో రాబోతున్నాడు, మరలా యేసయ్య నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాక్యంలో జ్ఞానం లేదేమో, ప్రార్థనలో జ్ఞానం లేదేమో, యేసయ్యని అడుగు. యేసయ్య నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, జ్ఞానం ఇవ్వబోతున్నాడు. జ్ఞానులకు జ్ఞానం అందించిన దేవుడు కదా. సలోమాన్తో చెప్తాడు కదా ఆ మాట, సలోమాను నువ్వు జ్ఞానమే అడిగావు ఈ ప్రజలందరిని ఆల్తానికి, కానీ నీకు జ్ఞానముతో పాటు ఈ లోకంలో సిరి సంపదలన్నీ ఇస్తున్నానయ్యా, వీటన్నిటిని ఏలు, నీకు మించిన జ్ఞానము మరి ఏ ఒక్కరికి లేదు 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 అని ఉంది. ఎవరికి ఇవ్వబోను, నీకంటే ముందు ఎవరు లేరు, నీ తర్వాత ఎవరు రారు, నీలాంటి జ్ఞానం ఎవరికి ఇవ్వను అని చెప్పాడు. మనకు కూడా ఇవ్వచ్చు ఆయన. ఎందుకు ఇవ్వడంటే సలోమానికి ఇస్తే ఏం చేశాడు, దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కాడు తొక్కాడు. ఒకవేళ బలవంతుడైతే సంసోను, కాళ్ళ కింద వేసి తొక్కాడు బలవంతుడు సంసోను. సంసోనుకి బలమిచ్చాడట, సలోమానికి జ్ఞానం ఇచ్చాడట. అయితే సలోమాను జ్ఞానముతో ఎక్కువ ఇచ్చినందువలన వెక్కసం అయిపోయింది. భార్యల మాట విన్నాడు, ఆ జ్ఞానాన్ని కాళ్ళ కింద వేసి తొక్కాడు, పతనమైపోయాడు. అలాగే మనము కూడా పతనమైపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మనకి ఎంత కావాలో లిమిట్. ఈ లిమిట్ ఇవ్వతే మనం బతికి బట్టగట్టలేము. మన ఇష్టం వచ్చినట్టు విలాసంగా తిరుగుతాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. అప్పుడు యేసయ్య మనతో ఉండడం, నా ఇష్టం. ఇప్పుడు అంటున్నారు ప్రజలు, మీరు వింటలేదేమో, వింటున్నా ప్రజలకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు అంటున్నారు కదా, ఆలయానికి వచ్చి వాక్యం వింటాం, మా ఇంటికి వెళ్ళినాక నా నోరు నా ఇష్టం, నా కన్నులు నా ఇష్టం, నా చెవులు నా ఇష్టం, సినిమా చూస్తా, సీరియల్ చూస్తా, నాటికలు చూస్తా, రోడ్డుల మీద డెమకాలు వేస్తా, కళ్ళు బ్రాంది బీరు అన్నీ నాకే కావాలి, నా ఇష్టం. గుడికి వెళ్ళిందా ఎప్పుడు మాత్రమే, లేదంటే లెంట్ డేస్ వచ్చినప్పుడు 40 రోజులే తాగకుండా ఉంటాను. ఆ తర్వాత నా నోరు నా ఇష్టం. నా ఇంటిలో బారు, నా ఇంటి మీద స్టారు కదా. క్రిస్మస్ పండుగ వస్తే ఏం చేస్తారు, అందరూ స్టార్లు పెడతారు, షాపుల్లో స్టార్లు, ఇంటి మీద స్టార్లు, గుడి మీద స్టార్లు పెడతారు. మంచిదే, స్టారు అంటే ఆయన నక్షత్రము దారి చూపింది కనుక జ్ఞానులకి ఆ రోజున స్టార్ పెడతారు. నీ ఇంటిలో బారు లేకుండా, నీ ఒంట్లో బారు లేకుండా, నీ మనసులో బారు లేకుండా ఉందా, నీ షాపులో బారు లేకుండా ఉండవా, ఎవరికి అమ్మట్లేదా, అమ్మా నేను తాగను మమ్మీ, అమ్మగారు నేను తాగను కానీ అమ్ముతాను, ఏండ్రూమ్ లాంటిది బారు అయితే ముందు నువ్వు తాగవు, నువ్వు అమ్ముతావా, తాగేవాడు చావాలా, అమ్మేవాడు బతకాలా, ఎంత జ్ఞానం నేర్చుకున్నావు నువ్వు. వాక్యానుసారంగా వెళదాం ముందుకి. అయితే ఎండిపోయిన కొమ్మల కాడకు వెళ్ళాం, ఎండిపోయిన కొమ్మకి జీవము లేదు, ప్రార్థన లేదు. జీవం అనగా ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, వాక్యము లేదు, దేవునితో ఎదగట్లేదు. అందుకని నువ్వు ఎండిపోయిన కొమ్మలాగున్నావు. అందుకని ఎండిపోయిన కొమ్మలో యేసయ్య పాదాల కిందకు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఆయన పాదాల కిందకు వస్తే ఏమవుతాయి, ఎండిపోయిన కొమ్మలకు జీవము కలుగునుగాక, ఎండిపోయిన మారు మనస్సు లేని వారికి మారు మనస్సు కలుగునుగాక,
వాక్యములో వెతకలేని వారికి ఎదుగుదల కలుగును గాక. ఆయన చెప్తున్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన కొమ్మలాగా ఉంటే సైకి పనికిరావు, యేసును కలిగి ఉంటే నువ్వు ఏసైకి పనికి వస్తావు. ఏసై రాజ్యానికి హక్కు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ తర్వాత పచ్చి కొమ్మలు కూడా పరిచారు. ఈ పచ్చి కొమ్మలు అనగా మార్పు లేని వారు, పరిచయలు. అప్పుడు కాలంలో ఉన్న వర్గాన్ని నేను బయటకు తీయాలి అంటే పరిచయలు, సుంకరులు, పాపులు, సమరయులు, సద్దూకైలు, వీళ్ళందరికీ మార్పు లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రోపదేశకులకి దేవుని వాక్యము అందిన వారందరూ మార్పు చెందారు. ఎక్కడ ఉంది సుంకరులు, పరిచయులు, సద్దుకైలు మార్పు చెందారని ఎక్కడుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కన్నా 6 నెలలు ముందు వచ్చాడు యోహాను గారు. 6 నెలలు సువార్త చెప్తూ ఆయన అరణ్యంలో కేక వేయి శబ్దం అని చెప్తూ సువార్తని నాకంటే ప్రముఖుడు ఒక ఆయన వస్తున్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడట. ఒక జలము దగ్గరికి వెళ్ళి, జల దగ్గరికి వెళ్ళి, నది దగ్గరికి వెళ్ళి, అప్పుడు సుంకరులు, పరిచయులు, సద్దూకైలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవటానికి వచ్చారట. ఎవరిని చూసి, వీళ్ళందరూ ఎవరో అన్యులా, విగ్రహారాధికులా, అలాగని ప్రార్థన దేవుడు అంటే తెలియనోళ్ళా కాదు. బైబిల్ తెలుసు, గుడికి వెళ్తారు కానీ ఏ బైబిల్లో ఉన్న శక్తిని పొందుకోలేని వాళ్ళు. వీళ్ళు బైబిల్లో ఉన్న వాక్యములో ఉన్న శక్తిని పొందుకోలేదు. అందుకని శక్తిని పొందుకోలేని వారందరూ, వీళ్ళందరూ ధర్మశాస్త్రం అంతా ఎరిగినాడు ఒక ఆయన. ఆయన పేరు నికోదేము కదా. ఆయన అంటున్నాడు కదా, నికోదేము అంటున్నాడు, రాత్రి వేళ ఏసై దగ్గరకు వచ్చాడు. వచ్చి బైబిల్ సంకలో పెట్టుకున్నాడు అంగీ కింద. ఎందుకు, ధర్మశాస్త్రం చెప్పే వాళ్ళందరూ కూడా ఇలాగెళ్తే ఎలాగా, మీరెందుకు నాయకులు అయ్యారు, మీరెందుకు యాజకులు అయ్యారు అని ప్రశ్న వేస్తారు కనుక తప్పుకోకుండా ధర్మశాస్త్రము నడిపిస్తున్నాను కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాడు. సంకలో పెట్టుకున్నాడు అంగీ కింద, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా నేను ముసలివాడినైతిని, నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా ఉదయిస్తాను అని అడిగాడు ప్రశ్న. ఈయనకు వాక్యం తెలుసు కదా, బోధకుడే కదా, యాజకుడే కదా. ఈ మాట అడిగితే యేసు ప్రభు వారు, నీవు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్ర బోధకుడు కదయ్యా, అయితే నీకు ఈ మాట తెలియకపోయినా అంటున్నాడు యేసయ్య. అంటున్నాడు ఈ మాట, ఈ మాట తెలియలేదా అని అడుగుతున్నాడు. అని నువ్వు తల్లి కడుపులోకి వెళ్ళక్కర్లేదా బాయ్, నీవు మారు మనసు పొంది నీ పాపములు విడిచిపెట్టి పాపముల విముక్తి కలకు రక్షణ కలిగితే అప్పుడు నువ్వు మరలా ఆత్మీయతలో నీ జీవితము శిష్యువు లాంటి మనస్సు కలిగి ఉంటావు, మార్పు చెందుతావు. మారు మనస్సే పాప క్షమాపణ కలిగిస్తుంది అని చెప్పాడు. అందుకని ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు శిగిరిస్తాయా లేదా, ధర్మశాస్త్రం ఎరిగిన వారు యోహోను బాప్తిసం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట రాశాడు. సర్ప సంతానమా, ఆయన అంటున్నాడు వాళ్ళని, మారు మనసు పొందుతాకు వచ్చారా, ధర్మశాస్త్రం అంతా ఎరుగును మీరు, వాక్యం అంతా తెలుసు మీకు, గుడికెళ్తారు. అయితే రాబోయే కాలము నా ఉగ్రత కాలము, నా కోపదినమందు నా ఉగ్రత దినాన్ని ఎలా తప్పించబడతావు, తప్పించుకోవటానికి వచ్చావా అని వారెంక నివారించి చూసి వారికి రక్షణ బాప్తిసం
ఇచ్చాడు. అందుకని వారు ఏమయ్యారు, ఎండిపోయిన జీవితాలు కలిగిన వారు. యేసుక్రీస్తు బోధ విని, యోహోను గారు బోధ విని యెషయా రాజ్యము హక్కు సంపాదించుకున్నారు. కాబట్టి ఈ హక్కు ఎవరికి అంటే, నీ జీవితంలో మారు మనసు ఉంటే, మార్పు చెందితే, నీ మనస్సును మార్చుకుంటే, నీ కోపాన్ని అణుచుకుంటే, నీ బుద్ధులు మార్చుకుంటే యేసయ్య నీలోకి రాటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలంటి ప్రజలు ఆయన పాదాల దగ్గరకు వచ్చారని వాక్యము చేత మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఎండిపోయిన కొమ్మలైనా యేసయ్య దగ్గరకు వస్తే యోహోను అంటున్నాడు, సర్పసంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకోటానికి మీకు బుద్ధి చెప్పినవాడెవడు అని అడిగి ప్రశ్నించి మరి బాప్తిస్మ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకని ఎండిపోయిన కొమ్మల్లాగా ఉంటే ప్రయోజనం లేదు. కనుక ఎండిపోయిన ప్రజల్ని బ్రతికించటానికి, జీవింపచేయటానికి యేసుక్రీస్తు ప్రభువులో కనుకొచ్చాడు. అందుకని ఈ మురికి గుడ్డలు మోసే గాడిదల మీదకి వచ్చాడు. ఈ గాడిది నీచ్యమైన వాసన వచ్చిన, నీచ్యమైన కంపు కొట్టిన, నిన్ను మార్చటానికే, సువాసన కలిగి ఉండటానికే ఆయన సువాసన అనగా ఆయన వాక్యము సువాసన, ఆయన ఇచ్చిన రక్షణ సువాసన, ఆయన ఇచ్చిన మార్మనస్సు నీకు సువాసన, నీ ఊరికి సువాసన, నీ ఇంటిలో సువాసన, నీ బిడ్డల ముందు సువాసన. మన ఆన ఎంత తాగుబోతో ఇలాగ మారాడు, మా అమ్మ ఎంత పోట్లాడుతుందో, ఎంత నోటి గద్రమో, అయినా మా అమ్మ చాలా మారిపోయింది. సువాసన కాదా, నీ ఇల్లంతా సువాసన, నీ ఊరిలో సువాసన, నీ పేటలో సువాసన వస్తావు. మార్పు చెందాలి. మార్పు చెందకపోతే ఏమిలాంటి ఆమ ఎక్కడ చూడలేదమ్మా, ప్రార్థనకి వెళ్తుంది ఏమి మారలేదు అంటున్నారు. ఇప్పుడున్న ప్రజలు ప్రార్థన పిల్లల్ని ఖచ్చితంగా అంటున్నారు. ఈ మాట తెస్తే దేవుడు సంతోషించడు. మరి పైగా వాక్యం చెబుతున్న నేను కూడా మిమ్మల్ని చూసి సంతోషించను. ఎందుకు, హృదయం గాయం అవుతూ ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు, మీ మాట వినినప్పుడు, మా దాకా వచ్చినప్పుడు మా హృదయం గాయం అవుతూ ఉంది. అందుకని ప్రియ సహోదరులారా, శ్రద్ధగా విని, గుడికెళ్తున్నా నీవు, యేసును కలిగిన నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, రక్షణ పొందిన నీవు, బలలో చేవేస్తున్నా నీవు, యేసయ్యకి మహిమ తేవాలని మీకు రెండు చేతులతో జోడించి చెప్తా ఉన్నా. యేసయ్యకి మహిమ తేవాలి. అందుకని వాక్యం ఇంకా ఏమని సెలవిస్తుందో మనం విందాం. ఆయన అంటున్నాడు కదా, కింద 8వ వచనం మనం చదివాము. ఇప్పుడు జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును, వెనుక వచ్చి చుండిన వారును అని చెప్తా ఉన్నారు. ఏమని, దావీదు కుమారుడికి జయం, సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి జయం అని ముందొచ్చేవారు, వెనకొచ్చేవారు యేసయ్యని కనపరుస్తూ ఉన్నారు. బాలురు యొక్క, చంటి పిల్లల యొక్క నోట దేవునికి స్తోత్రం చెప్తారు, స్తుతులు ఉంటాయి అని వాక్యం ఉంది. ఈనాడే, ఈరోజే ఆ యెరూషలేము వీధులలో ఆ మట్లాది వారం అంటున్నాం దానిని మనం. ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అన్నడు వీధులలో తిరుగుతున్నప్పుడు, రబ్బాయ్ నువ్వు మా వీధికి రావద్దు, మా ఊరికి రావద్దు అంటా ఉన్నారు. అంటూ కేకలు వేయొద్దు అన్నారు, మీ శిశువులు అరవద్దు అన్నారు. అయినా ఒకే మాట చెప్పాడు. వాళ్ళు అన్ని కేకలు వేసి అన్ని మొత్తుకుంటూ ఉంటే తిరిగి పారిపోయి రాలేదు, కానీ ఒక మాట చెప్పాడు, మీరు కేకలేకపోతే ఆ రాళ్ళు కేకలేస్తాయి నన్ను గురించి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా లేదా,
ఒక్క మాటే మాట్లాడతాడు ప్రభు. మనకులాగా 100 మాటలు మాట్లాడడు, మనకులాగా 100 మందితో 100 రకాలుగా గొడవలు ఆడడు. ఆయన సిలువ ఎక్కాడు, కాడి మోసాడు, ఖైదీలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, కోర్టుకు తిప్పారు. పిలాతు, నేను నిన్ను విడిపించాలి, నేను లేకపోతే నిన్ను విడిపించేవాడు లేడు, నాతో మాట్లాడవా, ఏమై మాట్లాడో అని అంటుంటే ఒక్క మాటకు కూడా సమాధానం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత బలవంతుడో మనుషులకు అర్థమవట్లేదు. అలాంటి సామర్థ్యం గలవాడు శివరికి అంటాడు కదా, పైనుండి నీకు ఆజ్ఞ జారీ అయితే తప్ప నన్ను నువ్వు విడిపించలేవు అన్నాడు. ఒక మాట ఎంత ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని కేకలు వేస్తున్నారట, జయం 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 అని ఊరంతా దద్దరిల్లేతడు చెబుతున్నారట. హల్లెలూయా చెప్పాలంటే, చెయ్యెత్తాలంటే సంఘంలో సిగ్గు మీకు, హల్లెలూయా చెప్తాక సిగ్గు మీకు. అక్కడున్న ప్రజలు, అప్పుడున్న ప్రజలు యేసు క్రీస్తును గూర్చి జయం జయం అని కేకేస్తే ఊరు దద్దరిల్లుతూ ఉందట. ఊళ్ళో ప్రజలు రోడ్డుకు వచ్చారట. వచ్చి ఏమై అంటున్నారు, యేసయ్యని, పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, దేవుని కుమారుడిని, ఏమై మా ఊరికి రావద్దు, మా పేటకు రావద్దు, మా వీధిలో తిరగొద్దు, మా వీధిలో కేకలేయొద్దు అంటున్నారట. అంటూ ఉంటే నీకు ఈరోజుతో రావులేండి, రేపు రావులేండి అంటలా, ఏం మాట్లాడకుండా మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి, మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పాడు అక్కడున్న ప్రజలకి. రాళ్ళు అనగా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా, రాళ్లను కొలిసేవారు, చెట్టులని, మొద్దులని పూజ చేసేవారు, రకరకాల వర్గాలు యేసుని సేవిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని కలిగి చూస్తున్నారు, జయము అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, దేవునికి గొప్ప ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆనాడు మాట ఈనాడు నెరవేరుతుందా లేదా అది అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఎంతమంది పిల్లలు దేవుని గుర్చిన వార్త విని భయపడుతున్నారు ఈ రోజున. హల్లెలూయా చెప్పమంటే నోటితో చెప్పలేవా, గుళ్ళో కూర్చుంటున్నావా, వాక్యం వింటున్నావా, మారు మనసుందా, హృదయంలో భయం ఉందా, చెయ్యత్తంటే చెయ్యత్తలేవా, సిగ్గుపడుతున్నావా. నిన్ను సిగ్గుపరిచే రోజు ఒక దినం ఉంది. యేసయ్యా వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడాలి, వాక్యంలో ఉంది ఈ మాట. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మరి ఆ వాక్యం తీసి అన్నీ చెప్పాలంటే కుదరదు కదా. అందుకనే ఆయన అంటున్నాడు, తప్పుకోకుండా నేను వచ్చినప్పుడు నువ్వు దిశ్యమలతో ఉన్నావేమో చూసుకో, నీవు సిగ్గుపడాల్సిన దినము ఒక దినం ఉంది అంటున్నాడు. కేకలేయలేవు, హల్లెలూయా చెప్పలేవు, దేవునికి స్తోత్రం అనలేవు, 10 మందిలో బైబిల్ పట్టుకోలేవు, 10 మందిలో దేవుని స్తుతులని చెప్పలేవు, ప్రార్థన చేయలేవు. మూర్ఖురాలు వలె, మూర్ఖుడు వలె జీవిస్తున్నావు, నశిస్తున్నావు. యేసు అయ్యా మాకు దేవుడని చెప్పి నా హృదయంలో దేవుడంటే ఇష్టం అంటున్నావు, నీ పెదవులతో గణపరుస్తున్నావు, నీ హృదయంలో దేవుడు లేడు. లేడు గనుకనే వాళ్ళందరూ యేసును కలిగిన వాళ్ళే, మా వీధికి తిరగొద్దు, మా పేటకు రావద్దు, మీరు ఇక్కడ కేకలేయొద్దు అని చెప్పిన వాళ్ళందరూ యేసు క్రీస్తును కలిగిన జాతికి చెందిన వాళ్ళే. ఇస్రాయేల్ ప్రజలు, యూదులు, వీళ్ళందరూ ఆయా తెగలు యేసును కలిగిన వాళ్ళే, యేసయ్యని మా పేటకు రావద్దు అంటున్నారు. ఎండు కొమ్మలకు జీవం పోసే దేవుడు నేనేరా, పిచ్చోళ్ళారా, ఇదిగో తీసివేసిన రాయి, తలకు మూలరాయిగా నన్నే పిలవబోతున్నావు, మరలా నేనే దేవుడని నీకు
అంటున్నాడు. ఎండుకుపోయిన కొమ్మలతో మాట్లాడుతున్నాడు, పచ్చి కొమ్మలతో మాట్లాడుతున్నాడు. పచ్చి కొమ్మలు మారు మనసు పొందాలి, పచ్చి కొమ్మలకున్న స్వభావాన్ని మార్చుకోవాలి. నేను ప్రతి ఒక్కదాంటూ నేను అంటే నువ్వు కనపడితే దేవుడు కనపడడు, నీతో దేవుడు లేడు కనపడతాకి. అందుకని ప్రతిదీ నేను చేయగలను, నేను మాట్లాడగలను, నేను చెప్పగలను. ఓహే, నీ ఊహ ఎంత గొప్పగా లెక్కేసుకుంటున్నావు. ఆయన ఓకే అంటలా నీ మాటని ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు ఒక దినాన సిగ్గుపడతావు రా నేను వచ్చినప్పుడు అంటున్నాడు. ఒకవేళ నేను వస్తే నువ్వు మెళుకు కలిగి నీ రక్షణ వస్త్రము, నీ పరిశుద్ధ వస్త్రము ధరించుకొని ఉండకపోతే నేను వచ్చినప్పుడు నీ దిశమలతో ఉంటావు. అప్పుడు నీవు సిగ్గుపడవలసిన దినము ఒకటి రాబోతుంది. ఆ దినము, అయ్యో నేను ఇలాగున్నానే, ప్రజలందరూ వస్త్రాలు ధరించుకున్నారు, జైలు కొడుతున్నారు, స్తోత్రం చెప్తున్నారు, నేను చెప్పలేదు, నాకు వస్త్రము లేదు. వాక్యం విన్నావు, నమ్మలా, ఆ గుడికెళ్ళావు, మారు మనసు పొందలా, వాక్యానుసారంగా బాప్తిసం లేదు, వాక్యానుసారంగా రక్షణ లేదు. అందుకేనే కేవలం ఈ మాట చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు నువ్వు దిశమలతో ఉంటే సిగ్గుపడవలసిన దినము, అయ్యో అని గుండు బాదుకునే దినము. ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే దేవుణ్ణి కలిగి నీవు నీ నోరు మౌనముగా ఉండకూడదు. హల్లెలూయ స్తుతులు చెప్పేటప్పుడు సిగ్గుపడకూడదు, సువార్త చెప్పేటప్పుడు బిడిపడకూడదు. నువ్వు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పాడు. ఆ వీధిలో ఎరుషలేము వీధిలో ఈ మాట చెప్తే ఒకవేళ వాళ్ళకేమైనా ఆశ్చర్యం లేదేమో, ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి గనక, వాళ్ళ చెవులు మూసుకుపోయినాయి గనక. అయితే ఇప్పుడు రాళ్లకు మొక్కే వాళ్ళందరూ ఎవరైనా సరే యేసును కలిగిన పిల్లలు, యేసయ్యానికి స్తోత్రం అంటున్నారు. ఏ కులం, ఏ జాతి, ఏ మతమైనా యేసయ్య ఇష్టపడుతున్నాడు, రమ్మంటున్నాడు. కుల మత భేదము లేని దేవుడు మన దేవుడు. అందరినీ నా పాదాల దగ్గరికి, నా సన్నిధికి రమ్మని నా చేతులు చాపి మీ కొరకే ఉంచాను అంటున్నాడు. ఇట్టు దేవుణ్ణి విడిచిపెట్టొద్దని మనవి చేస్తా ఉన్నా. ఇట్టు దేవుణ్ణి నువ్వు ఆరాధించేటప్పుడు బిడువు సిగ్గు ఉండకూడదని చెప్తున్నా. యథార్థ హృదయం కలిగి ఉండాలి ఆయన అంటున్నాడు. అందుకేనే ఆయన అంటున్నాడు కదా ఆ మాట ఏంటంటే, ఎదుగో 21:42 మాట్లాడుకుందాం. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. ఆయన నిషేధించబడ్డాడు. అప్పుడు మీ అందరూ కొట్టారు కదా, అప్పుడు కొట్టారు కదా, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు కొట్టారు, గుద్దారు, ఈడ్చారు, సిలువేశారు. ఆయన ఈపిని నాగటసాళ్ళగా దున్నారు. అప్పుడు నిషేధించారంట. అయితే ఇప్పుడు అందరికీ తలరాయి ఆయను. తలరాయి అంటే ఈ రాయి లేకుండా ఎవడు బతకలేడు, ఈ రాయిని ప్రేమించకుండా ఎవడు పరలోకం వెళ్ళడు, ఈ రాయిని చేర్చుకోకుండా ఎవడు రక్షణ పొందలేడు, ఈ రాయిని ప్రేమించకపోతే ఎవడికి నిత్య రాజ్యం లేదు, నిత్య జీవం లేదు. యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇది, నిషేధించబడిన రాయి ఇది, మూలకు తలరాయి. పాట పాడుకోవటమే కాదమ్మా, పాట పాడుకుంటే పాటలో ఉన్న అర్థం మాధుర్యం ఆయన ప్రేమిస్తున్నాడు. పాటలో ఉన్న అర్థం మనం తీసుకోవాలి అంతే కదా. తేనె తొట్టి ఉంది, తొట్టిని పిండుకుంటే తేనె తాగాలి, తొట్టిని ఎవడ తినడం. అలాగే పాట పాడుకొని ఇక్కడ ట్రాన్స్లేటం కాదు, ఫోగ్రాలేయటం కాదు. పండగలు వస్తే ఇప్పుడున్న బోధకులు కూడా ట్రాన్స్లేస్తున్నారు, మీకు తెలీదా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నడవండి.
ప్రోగ్రాలు, డ్రాన్స్ ప్రోగ్రాలు లాగా, డ్రామాలు లాగా వేసే గుంపుని మీరు ఆహ్వానించబాకండి. ఆ గుంపు ఏసై గుంపు కాదని నేను మరీ ఎక్కువగా చెప్తున్నా. డ్రామాలో, నాటికలో, డ్రాన్స్లో పాటలేమో యేసు ప్రభు పాటలు, శరీరేచ్ఛలేమో వారు చేస్తున్న క్రియలు, ఈ లోక భోగేచ్ఛలలో మునిగిపోయి దేవుని పేరు చెప్తూ ఉన్నారు. అందుకని అట్టి గుంపుని మీరు ప్రేమించొద్దు, అట్టి గుంపుని ఆహ్వానించొద్దు. వారిలో యేసుక్రీస్తు లేడు. పెరుగుతో అటు కూరలో పెరుగు లేదు, నేతి బీరకాయలు నెయ్యి లేదు, పాలకూరలో పాలు లేవు. ఎలాగుండయో అవి మూడింటిని పిండినా పసరే వస్తుంది. ఇలాంటి బోధ లేకుండా, ఇలాంటి ప్రార్థన లేకుండా, ఇలాంటి నీతి శక్తి బలము లేకుండా, ఆత్మ లేకుండా ఉంటే ఆ సహవాసంలో పసరే మిగిలేది. పరలోకం మిగలదు, పాతాళమే. పరలోకానికి వెళ్తానికి అవకాశం లేదు. ప్రియమైన పిల్లలారా, ఈ రాయిని చేర్చుకోండి, ఈ రాయిని చేర్చుకోండి. అయితే ఈ రాయి గురించి చెప్తున్నాడు కదా ఒక మాట, మత్తయి సువార్త 21:43. ఆయన అంటున్నాడు కదా, కాబట్టి దేవుని రాజ్యము నీ యొద్దు నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు కదా, దీని ఫలమిచ్చే జనులు ఎవరు అంటే ఖచ్చితంగా వాక్యం విందాం, ఈ ఒక్క మాట విందాం. అందుకని ఆయన అంటున్నాడు, వీధిలో కేకలేయొద్దన్నారు కదా క్రైస్తవులే కదా వీళ్ళు, మా పేటకు రావద్దు, మా ఊరికి రావద్దు, మా రోడ్డుకు రావద్దు, కేకలేయొద్దు, స్తోత్రాలు చెప్పొద్దు అని చెప్పిన వాళ్ళే కదా. అందుకని పరలోక రాజ్యముకు హక్కు మీకు కాదు. దీనికి ఫలము, ఫలత్వముగా, ఫలముగా ఫలించాడు కొమ్మగా ఎవరుంటారు? ఫలాలు కలిగిన చెట్టులాగా ఎవరుంటారు? ఎవరు దేవునికి కలిగిన ఫలముగా ఉంటారు? అట్టి వారికి ఇవ్వబోతా ఉంది. ఇక ఇప్పుడు క్రైస్తవులలో క్రీస్తు లేడు. ఆ ప్రజలను విడిచిపెట్టి అన్య జనాంగములోకి వచ్చేసాడు. ఈ అన్య జనాంగములో ఎవరైతే యేసు క్రీస్తుని కలిగి ఉంటారో అట్టి వారికి దేవుని రాజ్యం ఇవ్వబోతున్నాడు. దేవుని రాజ్యము రాకడలో వారిని పిలవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన కృప మహోన్నతమైనది. ఆ మహోన్నతమైన కృప, ఆయన సన్నిధి ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన గురించి సిగ్గు లేకుండా, బిడుము లేకుండా దేవుని కొరకు యథార్థముగా జీవిస్తారో, స్తుతిస్తారో, అట్టి మనుషులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఒక్క మాట, ఈ రాయి జోలికి ఎవరు వస్తారో, ఈ రాయ జోలికి వచ్చిన వాళ్ళందరూ తునకలైపోతారట. ఆశ్చర్యంగా లేదా మీకు? ఏమైపోయారు? తునకలైపోవటం అంటే చచ్చిపోయారు, రాజ్యానికి హక్కు కోల్పోయారు, యేసుక్రీస్తుకి దూరం అయిపోయారు. మొక్కలు చెక్కలుగా చెదిరిపోయారు, ఆ ఊరంతా ఎరుసలేమంతా చెదిరిపోయారు, మొక్కలు చెక్కలైపోయారు, తునకలైపోయారు. ఆయన లేఖనం నెరవేరింది. ప్రియమైన పిల్లలారా, ఈరోజున భారతదేశం వచ్చాడు. భారతదేశం పేరు హిందూ దేశం. మన దేశంలో యేసు ప్రభువారు ఉన్నాడు, మనతో ఉన్నాడు, హిందువులతో మాట్లాడుతున్నాడు, అన్యులతో మాట్లాడుతున్నాడు, రాళ్లకు మొక్కే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ప్రేమించిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మన మధ్యలోకి వచ్చిన యేసయ్యని మనం వదిలేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. మీ హృదయంలో చేర్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకే స్తుతులయ్యా. ఎన్ని స్తుతులు చెల్లించినా మీరుడము తీర్చలేము ప్రభా. అయ్యా, మీ చిత్తము నెరవేర్చే భాగ్యము దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు విని గ్రహించే జ్ఞానము దయచేయండి. నీ కృపాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, ఈ వాక్యం చెబుతున్న నన్ను, అల్పురాల్ని జ్ఞాపకం చేసుకో, బలవంతురాలుగా నిలబెట్టయ్యా. అయ్యా అయ్యా, ఇదిగో తండ్రి వింటున్న బిడ్డలందరూ కుటుంబాలు, వారి పిల్లలను, వారి కుటుంబాలు, వారికున్న దేవదాస్తిని దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లునుగాక. మీరు మాత్రమే పొందుదురుగాక. అయ్యా, ఎవరు వింటున్నారు వారందరూ నీ మహిమను కలిగి ఉందురుగాక. మీ సహాయము వారికి దొరుకునుగాక. ఆమేన్.
యేసు రక్తమే జయం.